పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాజీ ప్రధాని గౌరవనీయులు పివి నరసరావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వారికి భారతరత్న ఇవ్వాలని ఎంతో పెద్ద హృదయంతో తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా వారిని చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని నేను పూర్తిగా బలపరుస్తున్నా అధ్యక్ష ముఖ్యంగా పివి నరసరావు గారు మా నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట రూరల్ మండలం లక్నపల్లి గ్రామంలో 1921 జూన్ నెలలో 28వ తేదీన వారు జన్మించడం అనేది నర్సంపేటకి గర్వకారణం అధ్యక్ష ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శతజయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టిన కార్యక్రమాల వల్ల మాత్రమే తెరపైకి రావడం ప్రాచుర్యంలోకి రావడం అనేది ఒక రకంగా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే గతంలో అంత గొప్ప బహుభాషా ప్రజ్ఞాశాలి పల్లెలో పుట్టి ఢిల్లీలో వారి పాలన చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించి తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ యొక్క మేధస్సును పరిపాలన దక్షతను వారి ప్రపంచాన్ని చాటిన మహానేత లక్నపల్లి గ్రామంలో గత 4 సంవత్సరాలుగా జయంతి వర్ధంతి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష అది కూడా రాజకీయాలకు పక్కకు పెట్టి అధ్యక్ష మా బిడ్డగా మా నియోజకవర్గ బిడ్డగా మేము గౌరవించుకోవాలని చెప్పి ఒక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు తప్పకుండా వారు గొప్ప మేధావి వారికి గౌరవం దక్కాల్సిందని చెప్పి వారు ఇచ్చిన సూచన మేరకు మరి వారి యొక్క ట్రస్ట్ తోటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష ముఖ్యంగా వారు ఇంతకుముందు పెద్దలు బట్టి విక్రమ మార్క వారు మాట్లాడుతూ వారు లక్నపల్లిలో జన్మించారు తర్వాత వంగరకి దత్తత వచ్చారు సీతారామరావు గారి ఇంటికని చెప్పారు అది కరెక్ట్ కాదు లక్నపల్లి అమ్మమ్మ గారి గ్రామం అండి లక్నపల్లిలో జన్మించారు వారు ప్రత్యేకంగా వద్దిరాజు మాణిక్యరావు గారు శ్యామలాదేవి గారి సంబంధించినటువంటి వారి కూతురైనటువంటి వారి అమ్మవారు వారి అమ్మవారు తొలిసారి కానుపు అంటే మనందరూ తెలుసు తెలంగాణ భాషలో తొలిసారి కానుపు తప్పకుండా అమ్మమ్మ గారి ఇంటికి వస్తారు కాబట్టి ఆ సందర్భంగా జన్మించడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత వారి గ్రామం అంటే వారి తండ్రి గారి గ్రామము వంగరే కాబట్టి వారికి సంబంధించిన సోదరుడికి దత్తత వెళ్ళడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఇటీవల తీసుకున్న నిర్ణయాల్లో లక్నపల్లిని టూరిజం కేంద్రంగా డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించడాన్ని నేను నిజంగా కూడా స్వాగతించడమే కాదు అభినందిస్తున్నా అధ్యక్ష చాలా సంతోషం మా నర్సంపేట గడ్డకి వరంగల్ జిల్లాకి ఈరోజు అది తప్పకుండా కూడా ఒక గర్వకారణం అధ్యక్ష ముఖ్యంగా వారి జననం నుంచి విద్య వరకు రాజకీయ సంబంధాల వారికి సంబంధించి ఓరుగాలు జిల్లాకు ఓరుగాలు ప్రజలతో అనేక సత్సంబంధాలు ఉన్నాయి అధ్యక్ష ఒక రకంగా వారు సోషలిస్ట్ డెమోక్రట్ అనేటువంటి ఒక చర్చ జరిగినటువంటి సందర్భం కూడా ఒక మాట చెప్పచ్చు వాళ్ళ అసెంబ్లీ వేదికగా వారు ఒక మాట చెప్పాలంటే వారు మొట్టమొదటిసారి ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆనాడు భూ సంస్కరణలకు నాంది పలికినటువంటి మహానేత గౌరవనీయులు పివి నరసరావు అధ్యక్ష 29 లక్షల ఎకరాలు భూ సంస్కరణల ద్వారా వారు తీసుకున్న నిర్ణయం ద్వారా పేదవారి చేతికి భూమి రావడం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సన్నచిన్నక రైతులు ఇవాళ ఎక్కువగా ఉండడం 93% పైగా అనేటువంటిది ఇవాళ మరొకసారి గుర్తు చేస్తూ ఒక మాట చెప్పచ్చు అధ్యక్ష ఏ మాట కా మాట మాట్లాడాలంటే ఇవాళ వారికి ఇవాళ సరైన గౌరవం దొరుకుతుంది ఇవాళ మన తెలంగాణ అసెంబ్లీలో వారి గురించి మాట్లాడేందుకు గొప్ప అవకాశం రావడం అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మరి గొప్ప మనసుకి వారు మన బిడ్డలను మనం కాపాడు మనం గౌరవించుకోవాలనేటువంటి ఒక పరిపాలన దక్షతకి ఇవాళ నిదర్శనం అధ్యక్ష ఒకప్పుడు మేము బాధపడ్డాం ఆనాడు మేము టీఆర్ఎస్ ప్రారంభ దశలో పివి నరసింహరావు గారు మరణించిన సందర్భం వార్త తెలిసిన తర్వాత వారిని ఢిల్లీలో కూడా వారి చివరి కార్యం చేసేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో లక్నపల్లి ప్రజలు వారి కుటుంబ సభ్యులు మేమందరం కూడా మా నియోజకవర్గ ప్రజలు వరంగల్ జిల్లా ప్రజలు కంటతాడి పెట్టడం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష రాజకీయాలు నేను మాట్లాడటం లేదు ఇంత పెద్ద మేధావి అని చెప్పి వాళ్ళందరూ తలుస్తున్న సందర్భంగా వారి చివరి కార్యంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఈరోజు మరొకసారి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకు జరిగింది కారణం ఏంటనేటువంటి విషయాల పట్ల కూడా వారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా చర్చ జరగలేదు కానీ వారి మరణానికి సంబంధించి మరణానంతరం జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా ఇవాళ సభ దృష్టికి తీసుకురావడం నేను ఒక బాధ్యతగా వారు జన్మించినటువంటి గడ్డకు నేను శాసనసభ్యుడికి ఉన్నా కాబట్టి నేను మాట్లాడకపోతే తప్పైంది కాబట్టి ఈ సందర్భంగా నేను మీ దృష్టి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష వారు అకాల మరణం సందర్భంగా
చివరికి की వారు ఏ రాజకీయ పార్టీ కోసమైతే పుట్టుక నుంచి చావు వరకు ఒకే రాజకీయ పార్టీలో కొనసాగిల్లో వారికి కనీసం నివాళులు అర్పించే పరిస్థితి లేకుండా ఏఐసీసీ కార్యాలయం లోపలి కూడా వారి పార్టీ దేహాన్ని తీసుకెళ్లలేని స్థితికి అవమానం జరిగింది తెలంగాణ బిడ్డ కాబట్టి హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో వారికి కార్యాన్ని చేయాల్సినటువంటి అంత్యక్రియలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో వారు మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఆనాడు వారు ఏ రాజకీయ పార్టీలతో ఉండి సేవ చేశారో ఇవాల దేశం వారి తర్వాత కూడా ఆ రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం ఉండేటువంటి ప్రభుత్వం ఉన్న అధ్యక్ష అక్కడ ఢిల్లీలో గాని హైదరాబాద్ లో గాని ఆనాడు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగిన పరిణామాలను ఒక్కసారి నేను ఎవరిని విమర్శించట్లేదండి జరిగిన పరిణామాలను గుర్తు చేసుకోవాలని చెప్తున్నా అధ్యక్ష ఎన్నటికైనా కేసీఆర్ గారు ఎప్పుడో చెప్తారు మాకు మా ఇంటి పనికైనా మట్టి పనికైనా ఇంటివాడే ఉండాలని చెప్పి మట్టి పనికైనా ఇంటివాడే ఉండాలని చెప్తారు కేసీఆర్ గారు వారు చెప్పింది ముమ్మాడికి నిజం అధ్యక్ష ఇవాళ మన రాష్ట్రం వచ్చింది కాబట్టి మన వారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు కాబట్టి ఇవాళ శత జయంతి ఉత్సవాల గురించి కేసీఆర్ గారు మాత్రమే ఇవాళ మాట్లాడగలిగిండు వేరే వాళ్ళైతే రాష్ట్రం రాకుంటే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకుంటే ఇవాళ పీవీ నరసింహరావు గారి చరిత్ర ఎటు పోయేది అది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికీ మరి గౌరవనీయులు తమరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను మరొకసారి ఒక నిమిషం ముగిస్తా అధ్యక్ష లక్నపల్లి గురించి అధ్యక్ష ఆ గ్రామం చాలా వెనుకబడ్డ గ్రామం టూరిజం సెంటర్ గా డెవలప్ చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు ఆ గ్రామంలో టూరిజం సెంటర్ గా ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రభుత్వ స్థలాలను అవన్నీ కూడా వెనువెంటనే గుర్తించడం జరిగింది అధ్యక్ష అక్కడ ఒక కన్వెన్షన్ కల్చరల్ సెంటర్ నిర్మాణం చేయాలని అక్కడ సంబంధించి మినీ ట్యాంక్ బండ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది చేయాలని చెప్పి ఆ గ్రామాన్ని లక్నపల్లి ఎరస్ట్వేల్ గ్రామాన్ని సంపూర్ణ అభివృద్ధి చేసి పీవీ గారి పేరును నిలబెట్టాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ వారి శిలా విగ్రహాన్ని కూడా లక్నపల్లి గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ కృతజ్ఞతలు అధ్యక్ష థ్యాంక్ యూ డాక్టర్ రాజయ్య గారు ఫైవ్ మినిట్స్ రాజయ్య గారు ప్లీజ్ కన్క్లూడ్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల